జర్నలిస్ట్ సాయి గారు, నేను మీ వీడియో అమరావతి వరల్డ్ బ్యాంక్ ఫండ్స్ గురించి చూశానండి యూట్యూబ్లో. మీరు ఎందుకండి అలా మీకు తెలియని విషయాన్ని ప్రపగండా చేస్తూనే ఉంటారు? అమరావతిలో వరల్డ్ బ్యాంక్ ఎక్కడ డౌట్ ఉంది అందుకే ఆపేసామని చెప్పలేదు. వాళ్ళు రిజెక్ట్ చేయలేదు, డ్రాప్ చేశారు. అంటే ఏంటి, అంతకు ముందు దాని కోసమని చెప్పేసి కొన్ని ఫండ్స్ తీసి పక్కన పెట్టుకొని తర్వాత దానికి రిలీజ్ చేయనన్నారు ఫర్ వేరియస్ రీజన్స్. ఇవాళ రిలీజ్ చేసి ఇవాళ వరల్డ్ బ్యాంక్ రిలీజ్ చేసిన దాంట్లో వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు గవర్నమెంట్కి వేరే ప్లాన్స్ ఉన్నాయి కాబట్టి అమరావతి ఫండ్స్ని డ్రాప్ చేశామని. మీరు ఏదైనా క్లియర్గా ఉండాలండి. వరల్డ్ బ్యాంక్ వాళ్ళు వాళ్ళ అఫీషియల్ సైట్లో 2 సార్లు దాని మీద 2 సార్లు 2 PDF డాక్యుమెంట్లు రిలీజ్ చేశారు అబౌట్ హోల్ ప్రాసెస్. ఆ ప్రాసెస్లో 2016లో రిలీజ్ చేసిన దానికి 2016లో రిలీజ్ చేసినప్పుడు వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు దట్ దే ఆర్ సాటిస్ఫైడ్ అని. తర్వాత మళ్ళీ మన వాళ్ళు మెయిల్స్ రాస్తే, మన వైసీపీ వాళ్ళు క్లియర్గా చెప్పాలంటే వైసీపీ వాళ్ళు మెయిల్ రాస్తే మళ్ళీ అమరావతికి వరల్డ్ బ్యాంక్ వాళ్ళు వాళ్ళ టీమ్ని పంపించి ఆ తర్వాత 6 మంత్స్ బ్రేక్ పెట్టారు. అంతే తప్ప వాళ్ళు ఎక్కడ అమరావతిలో స్కామ్స్ జరుగుతున్నాయని కానీ లేకపోతే అమరావతిలో వైబిలిటీ లేదు ఆర్ ఫ్రాడ్స్ జరుగుతున్నాయి వీటి మీద వాళ్ళు ఎప్పుడూ ప్రాజెక్ట్ని ఇచ్చే ఆపలేదు. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే వాళ్ళకి చాలా క్లియర్గా మెన్షన్ చేశారు ఫస్ట్ రిపోర్ట్లో దట్ దే ఆర్ వెరీ వెరీ హ్యాపీ విత్ ద ప్రోగ్రెస్ అని. మీరు చదివారా అండి? ఎందుకండి అలా మీరు తెలియదని ప్రపగండా చేస్తూ ఉంటారు? ఆర్ మీకు టీడీపీ మీద హెట్రెడ్ ఉండొచ్చు, తప్పులేదు. కాకపోతే మీరు ఏదన్నా అబ్జెక్ట్ చేసేటప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ దాని గురించి డీటెయిల్స్ తెప్పించుకొని చదివి అబ్జెక్ట్ చేయాలి. అంతేగాని నేను చెప్తే నమ్మే వాళ్ళు ఉన్నారు, నా వీడియోస్ చూడడానికి 30,000 మంది 40,000 మంది ఉన్నారు, వాళ్ళ దాకా రీచ్ అవుతుంది అనే ఇంటెన్షన్తో ఏది పడితే అది మాట్లాడితే ఎలా అండి? అందుకే కదండి మీ కెరియర్లో అన్ని న్యూస్ ఛానల్స్ మారాల్సి వచ్చింది. ఇప్పటికైనా మీరు ఏదన్నా చెప్పేటప్పుడు దానికి ప్రాపర్ ప్రూఫ్స్తో బయటకు వచ్చి మాట్లాడండి. అర్థమైందా? థ్యాంక్స్ అండి.